యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు సతీ సమేతంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికి నమస్కారం. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దాదాపుగా పూర్తి కావచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1 కేజీ బంగారాన్ని మరి గోపుర నిర్మాణం కోసం లక్ష్మీ నరసింహ స్వామి వారికి సమర్పించడం జరిగింది. తప్పకుండా మరో 1 కేజీ బంగారం కూడా మా నియోజకవర్గం తరఫున లక్ష్మీ నరసింహ స్వామికి అందజేస్తాం. ఇప్పుడే ఈవో గారితో మాట్లాడినప్పుడు దాదాపు 35 కేజీల బంగారం భక్తుల నుంచి దాతల నుంచి ఇప్పటివరకు అందింది. మరొక దాదాపు 45 కేజీల వరకు దాతలు ఇవ్వడానికి ఇప్పటికే ముందుకు వచ్చి తమ సంసిద్ధతను తెలియజేసినారు. దాదాపు ఈ బంగారు గోపుర నిర్మాణానికి పూర్తి స్థాయిలో దాతల నుంచి సహకారం వస్తుందని చెప్పి మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్యద్భుతంగా ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మరింత బాగా నిర్మించడం అనేటువంటిది చాలా సంతోషం. ఇవాళ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా రాబోయే రోజుల్లో ఇది వెలిసిల్లబోతూ ఉంది. మరి ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 1 మార్చి చేయాలని చెప్పి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం కూడా తెలిసిన విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు ఎవరు ఇంకా ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చినా మరి ప్రముఖంగా వచ్చేటువంటి ఒక పర్యాటక క్షేత్రంగా ఒక పుణ్యక్షేత్రంగా లక్ష్మీ నరసింహస్వామి వెలసిల్లబోతుందనడంలో నాకు ఎలాంటి అనుమానము అతిశయోక్తి లేదు. మరి ఇంత అద్భుతంగా ఇది రావడం చాలా సంతోషం. మరి ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక 100 పడకల ఆసుపత్రి కూడా కావాలని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చినారు. తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇక్కడ భక్తుల దృష్ట్యా కానీ ఇక్కడ ప్రజల దృష్ట్యా కూడా మరి ఇక్కడ ఆసుపత్రి అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా మంజూరు చేస్తాం.